కట్టాల్సిన అవసరం వచ్చింది కట్టకూడదు కదా కేంద్రం కూడా ఎందుకు అంత అడావుడి చేసి కట్టమని చెప్తుంది అని చెప్పి ఒక పక్కన కేంద్రం మీద ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడుతా ఉన్నారు ఎస్సీలకు మేలు జరిగితే ఏడుస్తా ఉండేది ఎవరంటే చంద్రబాబు నాయుడు అనుకో ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఆ ఏడుపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ ఎస్సీలు బాగుపడతా ఉన్న తీరును చూసి ఏడుస్తూ ఉండి మనం ఎవరైతే బాగుపడుతున్నారో వాళ్ళందరూ దెబ్బతిన్నారు ఆగమైపోయారని ఒకసారి రాస్తే సరిపోద్ది కదనే భావంతో రాశాడు మనకు కనిపిస్తూ ఉంది అదంతా కూడా వాస్తవంగా రామోజీరావు న్యాయంగా నీతిగా బతికానని చెప్పుకునే లెక్క అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయి ఏనాడైనా అసైన్డ్ భూములు ప్రజలకు అప్పచెప్పారా అక్రమంగా దౌర్జన్యపూరితంగా ఎస్సీల భూములు లాక్కోలేదా తను తను ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసైన్డ్ భూములను ఆక్రమించి తనకు సంబంధించిన కంపెనీలు కట్టుకుంది రామోజీరావు కాదా ఎస్సీలకు ఎవరన్నా పుట్టాలా అనుకుంటారా అని చెప్పి మాట్లాడిన సాక్షాత్ వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కదా ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు ఎక్కడ పోయినాయి రామోజీరావు చెవిలో ఉన్న దెబ్బులు లేచినా లేకపోతే చెవిలో ఉన్న శేషం పోసుకున్నాడా ఈ వయసులో కూడా చావదాలకు వచ్చిన వయసులో కూడా అబద్ధాలు యథేచ్ఛగా ఆడుతూ ఉన్నాడు రామోజీరావు ఈ పేపర్ చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఒక పక్కనేమి ఎస్సీలు రాష్ట్ర రాజధాని అని చెప్పుకునే ప్రాంతంలో ఎస్సీలు ఉండకూడదు వాళ్ళకి ఇల్లు కట్టకూడదు వాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇవ్వకూడదు ఆర్ఫై జోన్ ఇస్తే మురికోపం కింద మారింది కాబట్టి అని చెప్పి ఒక స్థాయిలో సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసులు వేసి అడ్డుకోవాలని ఏది అనగారిన జాతులు వాళ్ళకి ఇళ్ళు ఇస్తా ఉంటే వీళ్ళందరూ ఏడుపులు మనందరం కూడా చూసాం కోట్లకి వెళ్ళి అడ్డుకున్నారు పసుపు రంగు చొక్కాలు వేసుకొని వెళ్ళి మరీ అడ్డుకున్నారు ఇక్కడ వాళ్ళు ఉండడానికి వీళ్ళేదని ఇవాళ వాళ్ళందరూ కలిసి ఎస్సీలకి ఏదో జరిగింది అన్యాయం అని చెప్తా ఉన్నారు సిగ్గు శరం సీమినెత్తులు లేని వ్యక్తులు ఇలా తయారయ్యారంటే ఏమన్నా బాధ్యత కలిగిన వ్యక్తులైనా వీళ్ళు ఈ రాష్ట్రానికి ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే రాయాల్సింది పోయి వీళ్ళు మాత్రం ఎక్కడ ఏం జరగకపోయినా ఏదో జరిగిపోతా ఉందని చెప్పి ఒక్కసారి నేర చరిత్ర అంతా తీసుకోండి టీడీపీ హయాంలో ఏం జరిగింది వైఎస్ఆర్సీపీలు ఏం జరిగింది ఎక్కడన్నా ఒక మారుమూల గ్రామాలు ఎక్కడ ఏదైనా జరిగితే అది వైఎస్ఆర్సీపీకి సంటగట్టడం చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేశాడు ఎస్సీలకు ఎవరు పుట్టాలని కోరుకుంటా ఉన్నారు ఆ మంత్రులు ఏం మాట్లాడారు వాళ్ళు శుభ్రంగా ఉండరు స్నానం చేయాలని చెప్పారు ఆ పార్టీలో ఉన్న మరి వరలరామయ్య గారు ఏం మాట్లాడాడు ఆ ఎస్సీలు అంటే చెప్పాల్సిందేముంది వీళ్ళు చదువుకోరని చెప్పి మాట్లాడారు వీళ్ళందరికీ ఎస్సీల మీద ఉన్న చిన్న చూపు వీళ్ళు ఎస్సీలకి కీడు జరుగుతా ఉంది ఎస్సీలు చనిపోతా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఒక ముక్క రాసేటప్పుడు ఒక అక్షరం రాసేటప్పుడు మన రాష్ట్రానికి మేలు జరుగుద్దా కీడు జరుగుద్దా మనం రాసేది నిజమా అబద్ధమా అని ఆలోచించుకోవాలి కదా అవన్నీ వదిలేసి యథేచ్ఛగా అబద్ధాలు రాసుకుంటూ జీవితం అంతా అట్లానే గడిపేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడికి బాకా వాయించుకుంటూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దుర్మార్గమైన వ్యక్తి పేదవాడు కడుపు నిండాదన్నా సొంత ఇంట్లో ఉన్నా ఆడి వాడు నెంబర్ వన్ పొజిషన్లో రావాలన్నా చంద్రబాబు నాయుడు ఏడుస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పాపం చాలా గొప్పగా రాలన్న బాధ్యతతో ఇవాళ ఇక్కడ ఈనాడు పేపర్లో అబద్ధాలన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు 750 కోట్లంట అక్కడ ఇల్లు కడితే